हेलो फ्रेंड्स, నేను మీ సౌమ్యని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షు కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరంతా? చాలా రోజులు గ్యాప్ వచ్చేస్తుంది నాకు వీడియోస్ తీయడానికి. నేనైతే లాస్ట్ వీక్ నుంచి మేము ఏమేం చేసామో లాస్ట్ వీక్ అంతా అనేది ఈ రోజు మొత్తంగా ఒక బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇండియన్ వెజిటబుల్స్ అన్ని కూడా కడిగి ఆరబోసాను. చూడండి, ఇండియన్ వెజిటబుల్స్ అనేసరికి చాలా పొదుపుగా వాడుకుంటామండి మేమైతే. ఇక్కడ लास्ट वीक स्नो पड़नप्पुडु नेनु ऑलरेडी चेप्पानु कदा मीकु माइनस 20 डिग्रीस उंदनी. आ तर्वात ओक 4-5 डेस की मावाडी कोसमे वैक्सीन सेंटर कु वेल्लाल्सि वच्चिंदी. चूडंडी मा वेषालु एला उन्नायो. बयटिकि वेल्लालंटे इला मेमु रेडी अयि वेल्लालन्नमाट. ऐस् तप्प एमी कनिपिंचे पनि लेदु. अला उंदि परिस्थिति. इयर अयिते स्नोफाल चाला एक्कुवगा उंदि. मीरु कूडा न्यूस लो अला चूसुंटारु. माइनस 20 डिग्रीस वरकु वेल्लिपोयिंदि. लास्ट वीडियोस लो कूडा नेनु चेप्पानु. वाटर कूडा चूडंडी फ्लो अवकुंडा अलाने आगिपोयायन्नमाट. वाटर कूडा चेरुलो नील कूडा आखर की गड्ड गड्डिपोयि कदलकुंडा अलाने उंडिपोयायि. अंटे टेंपरेचर एंत माइनस डिग्रीस लो उंदो मनमु ऊहिंचुकोगलम अन्नमाट. मेम वेल्लिन रोजु कास्त बेटर गा उंदि. वैक्सीन की वेल्ले रोजु अयिते अप्पुडु शूट चेसानु. मंचुलो इला वेल्तू उंटे अदेदो सिनिमा शूटिंग लो गनुक मनमु मूवीस लो अट्ला चूस्तुंटाम कदा, अदि निजंगा मेमे चूस्तुन्नामा अन्न फीलिंग वस्तुंदी नाकैते. मा वर्षु अयिते फुल हैपी अन्नमाट. एंदुकंटे फस्ट डे मेनु बयटिकि तीसुकेल्लमंटेने तीसुकेल्लेदु कदा, कानी वाळ्ळ तम्मुडु वैक्सीन कोसम मात्रं बयटिकि तीसुकोस्तुन्नामनि दानिकि चाला बागा आनंदंगा अनिपिंचिंदि. फुल गा एंजॉय चेसिंदि स्नो लो अयिते. ఈ ఇయర్ అయితే ఫ్లైట్స్ కూడా చాలా వరకు క్యాన్సిల్ అయిపోయాయి. పొల్యూషన్ కూడా చాలా వరకు తగ్గింది కదా, అందుకనే స్నోఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇలాంటి కంట్రీస్లో అని అందరూ అనుకుంటున్నారు. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మా పాప చూడండి ఎలా హాయ్ చెప్తుందో, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది స్నో అయితే. మేముండే ఏరియా నుంచి అయితే వ్యాక్సిన్ సెంటర్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఫస్ట్లో అయితే ఫస్ట్ డే స్నో చూసి ఎలా వెళ్ళాలో ఏమో అనుకున్నాం, బట్ 4-5 డేస్ తర్వాత కదా మేము వెళ్ళింది ఫస్ట్ డే స్నో తర్వాత. సో అప్పటికి టెంపరేచర్ కాస్త పర్లేదు అనమాట. సో పర్లేదు వెళ్ళొచ్చులే అని చెప్పి నడుచుకుంటానే వెళ్ళిపోయాము. ఇక్కడ నేను మీకు చూపిస్తుందంట వ్యాక్సిన్ సెంటర్ సరౌండింగ్స్ అనమాట. పిల్లలంతా ఆడుతూ ఉన్నారు చూడండి. ఇంత మంచి స్నోఫాల్ ఉన్న సీనరీస్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి. మన వాళ్ళైనా సరే ఇక్కడ వాళ్ళైనా సరే ఫుల్ ఎంజాయ్ అన్నమాట వీక్ అంతా కూడా. మొత్తానికి వ్యాక్సిన్ అయితే వేయించుకొచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడ నేను మా వాడు బోర్ల పడుతున్నాడు అని చెప్పి ఫస్ట్ టైం బొబ్బట్లు ట్రై చేశాను. ఫస్ట్ టైం అయినా సరే బాగానే వచ్చాయి, టేస్ట్ బాగుంది. అలానే నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు అనిపించింది. బొబ్బట్ల కోసం నేను ఇక్కడ పప్పు ఉడికిస్తున్నాను. మొత్తానికి ఫైనల్ గా బొబ్బట్లు అయితే రౌండ్ షేప్ లో వచ్చేటట్టుగా చిన్న సైజ్ అయినా సరే బానే చేశాను. లాస్ట్ కి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇండియాలో అయితే మా అత్తే దీనికంటే డబుల్ సైజ్ చేస్తారు. డబుల్ అండ్ డబుల్ కంటే ఎక్కువే అనుకోండి, చాలా బాగా చేస్తారు. చాలా పెద్ద సైజ్, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. నేను అంత చేయలేను కానీ నాకు వచ్చిన సైజ్ లో కాస్త ట్రై చేశాను, బట్ పర్లేదు నెక్స్ట్ టైం కూడా చేసుకోవచ్చు అనిపించింది. నెయ్యి వేసి కాలుస్తున్నాను బాగా. మొత్తానికి మా వాడి పేరు చెప్పుకొని మేము మాత్రం బొబ్బట్లు లాగిచ్చేసాం అనుకోండి. బోర్ల పడిందేమో వాడు, తిన్నది మేమన్నమాట. బొబ్బట్లు రెడీ చేసేసి వాడు ముందు పెడితే మా వాడు చూడండి పాక్కుంటూ ఎంతో కష్టపడి అవి తీసుకొని తినాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా ముందుకు వచ్చేసి వాటన్నిటిని లాగి చిందర వందర చేసేసాడు. మేము వాడికి ఇవ్వలేదు, చిన్నగా ఉన్నాడు కదా మళ్ళీ ఎక్కడ గొంతులో ఇరుక్తుందో అని చెప్పి మేము అసలు వాడికి తిన్నివ్వలేదు అనమాట. జస్ట్ ఆ స్వీట్ మాత్రం కొద్దిగా తినిపించాము లాస్ట్కి. వాడు ఇంక బాగా ఏడుస్తున్నాడు కోపం వచ్చి ఇవ్వట్లేదు అని చెప్పి. మా అనిరుద్ధ్కి రీసెంట్గా 6 మంత్స్ కంప్లీట్ అయిపోయాయని చెప్పి నేను ఇంట్లో ఉండే మ్యూజిక్ ఐటమ్స్ అన్నిటితో కలిసి ఇలా ఒక మ్యూజిక్ థీమ్ అని ప్లాన్ చేసి జస్ట్ ఫోటో షూట్ చేశాను. మీకు కూడా ఇది నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదైతే లాస్ట్ వీక్ మేము చేసిన పనులు, మేము ఏమేమి చేసామనేది ఈ బ్లాగ్లో షేర్ చేశాను. ఈ బ్లాగ్ మీకు కూడా చాలా బాగా నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.